బీజేపీ నేతలు ఏడ్చి జనాల్ని మోసం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. జన ఆశీర్వాద యాత్ర పేరుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. పార్లమెంటులో ప్రధాని మోదీ బయట కేంద్ర మంత్రులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాలిబన్లు ఎంత ప్రమాదమో పెగాసస్ అంతే ప్రమాదమని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. జరగకుండా పోవడానికి కారణం ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఎందుకు లాపుతున్నా అనిపిస్తున్నటువంటి చెప్పకుండా కంటిన్యూ పెట్టుకుంటారా? వెంకయ్య ఓడిస్తాడు ముసలి కన్నీళ్ళ లాగా. అంటే అదేమిటి, పవిత్రమైనటువంటి దేవాలయం అంటాడు. దేవాలయం అంటే గర్భగుడి అంటాడు. అంటే దేవాలయం గర్భగుడిలో ప్రదర్శన చేస్తా, గర్భగుడిలో కూర్చున్నటువంటి బృందాన్ని వాళ్ళని చంపలేదు పోయి గవర్నమెంటే. అంటే నువ్వు గర్భగుడిలో కూర్చొని క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు సహజంగా గర్భగుడి మీద ధ్వంసం చేస్తారు. పార్లమెంట్లో వెంకయ్య నాయుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇంతకన్నా ఘోరమైన పనిచేశాడు అదే రాజ్యసభలో. ఇప్పుడు నిధులు చెప్తున్నాడు వృద్ధనారి ప్రతిపత అన్నట్టుగా. మన కిషన్ రెడ్డి తిరుగుతూ పోయి కొండ మీద పోయి దేవుడు దర్శనం తీసుకుని ఆ నుంచి వచ్చి ప్రచారం మొదలుపెట్టాడు. ఏమని చెప్పుంటాడు, దేవుడు తిరిగిపోయి స్వామి మేము అబద్ధమే చెప్తాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పుంటాడు బహుశా. అందుకే వీళ్ళు అబద్ధం చెప్పడం మొదలుపెట్టారు. ప్రతి పబ్లిక్ మీటింగ్లో కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, ఆడ వెంకయ్య నాయుడు ఏడిస్తే ఇక్కడ కిషన్ రెడ్డి ఏడుస్తాడా, వీళ్ళిద్దరు ఏడుస్తుంటే మోడీకి ఏడుస్తాడా, ఏది జనాన్ని చంపేస్తారా, కళ్ళనీళ్ళతో చంపేస్తున్నారు ఇప్పుడు ప్రజానీకాన్ని వీళ్ళు. భోజీ మోడీ ప్రభుత్వం కంటి నీటితో ప్రజానీకం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తూ ఉన్నారు. దీన్ని మనం సానుభూతిగా చూడాల్సిన పని లేదు. రాజకీయ పరమైనటువంటి దుర్మార్గ చర్యలు చూస్తూ ఉన్నాం. వాళ్ళు చేసే దురాగతాలు మొత్తం కూడా బయటపడతాయని చెప్పేసి ఆశీర్వాద యాత్రతో పేరుతోటి దేశం మొత్తం తిరిగి అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తారు. ఇది గోబెల్స్ సిద్ధాంతం. ఆనాడు గోబెల్స్ అయితే అబద్ధాన్ని దూరమని చెప్పండి, అదే నిజమైపోద్దని చెప్పేసి గోబెల్స్ ఏం చెప్పాడు. గోబెల్స్కి నిజమైన వారసులుగా బీజేపీ మోక దేశం మొత్తం మీదుగా ఆశీర్వాద యాత్ర అని చెప్పేసి దేశాన్ని ప్రజలను ముసలి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది, తప్పదాన్ని పెట్టాలని ప్రయత్నం.